ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. అత్యంత కీలకమైన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని దుర్గమ్మను శ్రీ సరస్వతీదేవిగా అలంకరించారు. అమ్మవారిని సరస్వతీదేవిగా దర్శించుకొని విద్యా బుద్ధులు జ్ఞానాన్ని ప్రసాదించాలని వేడుకునేందుకు అశేష భక్తజనం కోటి మంగళవారం రాత్రి 11 గంటల నుంచే ఇంద్రకీలాద్రి వచ్చారు. ఇవాళ తెల్లవారుజాము 2 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 7వ రోజున భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో దుర్గామాతను దర్శించుకోవడానికి భక్తులు అర్ధరాత్రి నుంచి పోటెత్తారు. క్యూ లైన్లో గంటల తరబడి వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయంలో అధికారుల ఏర్పాట్లపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి నుంచి మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, దసరా శరన్నవరాత్రులు ఈ ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. భక్తులకి సరిగా దర్శనం కల్పించట్లేదు, విఐపీల తాకిడి ఎక్కువైంది, సమయం మించిపోయినా వాళ్ళనే అనుమతిస్తున్నారు అని, మరోవైపు మీడియా కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్ చెప్పండి. హరి, ఇంద్రకీలాద్రిపై ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు. ఎందుకంటే అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో ఈరోజు ప్రతిసారి కూడా దసరాకి మూల నక్షత్రం రోజు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి కేవలం మూల నక్షత్రమే కాదు, దసరా ఉత్సవాల ఏర్పాట్లలో కూడా ముఖ్యంగా అధికారులు అలాగే ప్రభుత్వం విఫలమైందనే చెప్పుకోవచ్చు. ఏదైతే భక్తులకు వచ్చే భక్తులకు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇక ఈరోజు చూస్తే కనుక ఈరోజు మూలా నక్షత్రం రోజు అమ్మవారి ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోవాలి. కానీ అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడట్లేదని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం కట్టిన పూలదండలు అలాగే మామిడి ఏదైతే ఆకులు ఉంటాయో వాటితోనే ఇక్కడ దర్శనమిస్తున్న అవి కనబడుతున్నాయి. సగం కొన్ని చోట్ల ఏవైతే పూలదండలు కట్టారో అవి పూర్తిగా వాడిపోయి కనిపిస్తున్న పరిస్థితి. ఇక విఐపి ప్రోటోకాల్కి సంబంధించి ఒక టైం ఇచ్చినప్పటికీ కూడా మామూలు అంటే ఈరోజు విఐపీలు సాయంత్రం 5 గంటల నుంచి వస్తారని చెప్పినప్పటికీ కూడా మనం ఇక్కడ పరిస్థితిని చూస్తున్నాము. విఐపీలు ఓవైపు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే విఐపీలకి ఒక ప్రత్యేకమైన స్లాట్ ఇచ్చాము, వాళ్ళు రావద్దని నిన్నటిదాకా చెప్పారు. ఇక మూలా నక్షత్రం రోజు సాయంకాలం 4 గంటల తర్వాత నుంచే ప్రతి ఒక్కరికి ఇక్కడ దర్శనానికి అనుమతి ఉంటుంది, వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. కానీ ఈరోజు చూస్తే కనుక ఉదయం నుంచి కూడా ఓవైపు విఐపీలు పోటెత్తుతూనే ఉన్నారు. కనీసం వెహికల్ పాసులు లేని అనేక వాహనాలు పైకి వస్తున్న పరిస్థితి. అదే సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతరాలయం వెలుపుల నుంచి అందరికీ దర్శనం ఉన్నప్పటికీ కూడా కొద్దిసేపు అంటే కనీసం 2-3 సెకండ్ల పాటు కూడా అమ్మవారి దర్శనం చేసుకునే భాగ్యం భక్తులకి కలగని పరిస్థితి కనబడుతుంది. దీని మీద భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ భక్తురాలు పోలీసులు తమను ఎలా ట్రీట్ చేస్తున్నారో కూడా, ఎంత అమర్యాదగా వ్యవహరిస్తున్నారో కూడా ఆమె తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అదే సమయంలో అనేక మంది భక్తులు ఇదే విషయం చెప్తున్నారు. ఏర్పాట్లు అద్భుతంగా చేశామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఆ పరిస్థితి లేదనేది వారు చాలా స్పష్టంగా వారి మాటల్లో కూడా చెప్తున్నాము. ఇప్పటికే ఇవాళ మూలా నక్షత్రం రోజు అన్ని క్యూ లైన్లు ఉచితంగా ఉన్నప్పటికీ కూడా నిన్నటి వరకు కూడా ఏదైతే 500 రూపాయల దర్శనాలకు సంబంధించిన క్యూ లైన్లలో ఉన్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. ఈరోజు అందరికీ ఉచితంగా దర్శనాలు ఉన్నాయి, అంతరాలయ ప్రవేశం లేదు, అలాగే అందరికీ క్యూ లైన్లలో వచ్చిన ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఇస్తాం, ఇట్లా అనేక రకాల ఏదైతే చెప్పారో అధికారులు, కానీ అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడట్లేదు. ఉదయం నుంచి కూడా విఐపీలు ఓవైపు పోటెత్తి ఆలయానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.